నివర్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నివర్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం మిరప, మొక్కజొన్న, వరి, బొప్పాయి పంట పొలాలను ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా పరిశీలించారు. రైతులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు నోకసాని బాలాజీకి, షేక్ కరీముల్లాకి చెప్పి రైతులను ఆదుకునే నాదుడు లేడని వారి బాధలను ఏకరూపెట్టారు. అప్పు తెచ్చి పంట పొలాలకు లక్షల్లో పెట్టుబడులు పెట్టామని, ఎకరానికి 50,000 నుంచి 70,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ రూపంలో తమ జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీటితో మొరపెట్టుకున్నారు. మరి ఎకరాకి గతంలో మామూలుగా అయితే ఈ రివర్స్ ఫార్మ్ లేకుండా ఉంటే ఓ 30 క్వింటాల్స్ వస్తే క్వింటాల్ 16,000 చొప్పున 1,480,000 రూపాయలు వస్తే దాంట్లో ఖర్చులు అన్నీ బాగుంటుంది, వాళ్ళకి ఖర్చు జరుగుతుంది, ఆధారం ఉంటుంది. కానీ ఇవాళ నివర్ తుఫాన్ వలన 30 క్వింటాలకు బదులుగా 10 క్వింటాలు కూడా ఒక్కొక్క క్వింటాల్ 3,000 రూపాయలు, ఎందుకంటే ఈ సావులు ఎన్ని వచ్చినందువలన క్వాలిటీ ఏంటి లేనందువలన 3,000 రూపాయలు కొంటారు, అంటే 30,000 రూపాయలు కనీసం కూలి ఖర్చులు కూడా ఈ 100,000 రూపాయలు ఖర్చులు అలాగే మిగిలిపోయింది. పెట్టుబడి కావులు కూడా 100 రూపాయలు మిగిలిపోయింది. ఈ కూలి ఖర్చులు ఇస్తే ఒక్కొక్క కూలి 300-400 రూపాయలు. ప్రభుత్వం ఈరోజు కూడా ఎన్యూమరేషన్ చేయాలి, రైతుకి ఎంత నష్టమైంది, ఎన్ని ఎకరాల్లో పంట మిర్చి దెబ్బతింది, ఎంతమంది రైతులు దెబ్బతిన్నారు, ఒక్కొక్క రైతు 3-4 లక్షల రూపాయలు ఖర్చు 4 ఎకరాలు చేస్తే పెట్టుబడి చిన్న నష్టమైంది, దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేసింది, మరి ఈ క్రాపింగ్ చేసింది, కానీ ఇన్సూరెన్స్ కట్టు, మరి ఇలా కట్టినందువలన జరిగిన నష్టం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా గ్రామాల్లో ఏదో కష్టపట్టేదాన్ని కలుపు తెరవలేని పరిస్థితుల్లో ఒక ఎకరాకి 1,3,000 రూపాయలు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఒకటే వెంటనే ఈ రైతులకి ఏం చేస్తారో, ఒక్కొక్క ఎకరాకి 1,00,000 రూపాయలు వాళ్ళు ఎన్ని ఎకరాలు చేస్తే అన్ని ఎకరాలకి పూర్తిగా మీరు చేసిన పొరపాటు వలన ఒక్కొక్క ఎకరాకి 1,00,000 రూపాయలు నష్టపరిహారం కట్టించాలి, వాళ్ళని ఆదుకోవాలి. రైతు సంక్షేమం అంటున్నారు, రైతు భరోసా కేంద్రాలు అంటారు, రైతే మధ్య ఉంటున్నారు, అసలు నేనే రైతులు ఉంటున్నారు. ఆ రైతులను ఆదుకుంటారు, మీరేం చేస్తారు, ఎందుకు ఈరోజు ఎన్యూమరేట్ చేయలేదు, ఎందుకు లెక్కలు తెలిసలేదు, ఒక్క అధికారి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, లేకపోతే పార్టీ నాయకులు కానీ వచ్చి చూసారా? ఒకవేళ అక్కడక్కడ కంప్లైంట్స్ ఏంటంటే ఆడాడ పోయిన పంటల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిలబడి జియో